హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ టాక్స్ తెలుగు నేను భారతి ఈరోజు నేను మీకు చీజీ మినీ పిజ్జా చూపించబోతున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది మనం ప్రాసెస్ అయితే చూసేద్దాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి బ్రెడ్ స్లైసెస్ అనమాట నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు హోల్వీట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు డైట్లో ఉన్న వాళ్ళైతే హోల్వీట్ బ్రెడ్తో చేసుకోండి అండ్ అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ అలాగే టొమాటో అండ్ క్యాప్సికమ్ కూడా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఇక్కడ నేను స్వీట్ కార్న్ వచ్చేసి ఒకసారి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ అలాగే ఆనియన్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి పిజ్జా సాస్ అనమాట పిజ్జా సాస్ మనకి బయట దొరుకుతూ ఉంటుంది ఇందులో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకున్నాను మీ దగ్గర ఉంటే మైనీస్ కూడా తీసుకోండి బాగుంటుంది అండ్ అలాగే అమూల్ చీజ్ క్యూబ్స్ తీసుకున్నాను అనమాట నేను మీరు ఏ చీజ్ అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుందాము అందుకోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో నేను కొద్దిగా గీ యాడ్ చేసుకున్నాను గీ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకొని అది కరిగాక ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కలర్ వచ్చేసింది నేను వెంటనే ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటికి సాసెస్ అండ్ మనం తీసుకున్నవన్నీ ఉన్నాయి కదా వాటిని అప్లై చేసుకుందాము ఫస్ట్ పిజ్జా సాస్ అని చెప్పాను కదా దాన్ని అప్లై చేస్తున్నాను అండ్ అలాగే కొద్దిగా మైనీస్ కూడా యాడ్ చేస్తున్నాను మైనీస్ మీ దగ్గర లేకపోతే వేసుకోనా పర్లేదు బాగుంటుంది తర్వాత నేను పచ్చిమిర్చి అండ్ అలాగే టొమాటో యాడ్ చేస్తున్నాను తర్వాత నేను క్యాప్సికమ్ యాడ్ చేశాను అండ్ అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే లాస్ట్గా స్వీట్ కార్న్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని నేను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను అనమాట టేస్ట్కి బాగుంటుందని చిన్నపిల్లలకైతే చిల్లీ ఫ్లేక్స్ లేకుండా వేసి పెట్టండి బాగుంటుంది తర్వాత నేను చీజ్ క్యూబ్స్ తీసుకొని ఈ విధంగా తురుముకుని వేసుకుంటున్నాను ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు చీజ్ స్లైసెస్ ఉంటాయి అవైతే డైరెక్ట్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చీజ్ స్లైసెస్ చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో నేను కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను పైన ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో మనం రెడీ చేసుకున్న పిజ్జా ఉంది కదా దాన్ని పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుంటే వెంటనే మనకి చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అండ్ పీసెస్ కూడా ఫ్రై అవుతాయి అనమాట చూసారు కదా చాలా బాగా అయిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన వాటిని కూడా చేసుకుందాము చూశారు కదా ఇవైతే జస్ట్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇలా చిన్న మినీ పిజ్జాస్ అంటే ఎవరైనా ఎవరికైనా సరే నచ్చేస్తాయి మన పిల్లలకనే కాదు మనకు కూడా చాలా బాగా నచ్చుతాయి సో డెఫినెట్గా చీజ్ ఇష్టమైన వాళ్ళు పిజ్జా అంటే ఇష్టమైన వాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి ఇక్కడ నేనైతే మైనీస్ అండ్ టొమాటో సాస్తో సర్వ్ చేసుకున్నాను అనమాట మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే వాటితో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్